మన దేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా గాంధీజీ పట్ల అంత గౌరవం ఈ రోజు భారతీయులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర ఫలాలకి ఆయన చూపిన మార్గం అహింస సత్యము ఈ మార్గాలు ఇలా దురదృష్టం ఏంటంటే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి అహింసని ఆయుధంగా అందించినటువంటి మహాత్ముడి పుట్టిన రోజున వారు ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక మాటలను వారు పాడారు ఏ స్థాయిలో యుద్ధం కావాలో తెలుసుకోండి ప్రజాస్వామ్యంలో యుద్ధాలు దేనికండి పవన్ కళ్యాణ్ గారు ప్రజలు వారికి కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తూ ఉంటాయి ఈ అవసరాలు అనేటువంటిది నిరంతరమైనటువంటి ప్రక్రియ మీరు ఈరోజు గాంధీ జయంతి నాడు యుద్ధ వాతావరణంలో ప్రజల్ని తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని హర్షించరు మీరు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు ఏంటి రోడ్లకు శ్రమదానం చేస్తారని శ్రమదానం అనేటువంటి పదం ఎలా చేయకూడదో శ్రమదానం అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది అది ఎలా చేయకూడదో ఇవాల మిమ్మల్ని మీరు చేసినటువంటి కార్యక్రమం చూస్తే ప్రజలకు అర్థం అవుతుంది శ్రమదానం ఎలా చేయకూడదో పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన శ్రమదానం ఎలా ఉంది కేవలం క్లాప్ కెమెరా యాక్షన్ అంతే ఒక నిమిషం పార పట్టుకున్నాడు తర్వాత నోటికి పని చెప్పారు పారకు పని చెప్పలేదు ఆయన నోటికి పని చెప్పి నోటి ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ఒక పనిని ఆయన చేసిన విధానం చూసినప్పుడు వారి ఆలోచన ఎలా ఉంది గాంధీ జయంతి నాడు ఎన్నుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడాలి రాజకీయాల్లో ప్రజలు ప్రజాస్వామ్యంలో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాల పై మీరు చేయాలనుకున్న విమర్శలు ఏ విధంగా ఉండాలి అది ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం రోడ్లు వేయలేదు తన రాజకీయ సినిమా రోడ్లు మూసుకుపోతున్నాయనేటువంటి భయం ఆయనకి రోడ్లు ఇవాళ వర్షాకాలం మరి సీజనల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుచేత ఏ సీజన్లో రోడ్లు వేస్తారో కూడా వారు గ్రహించట్లేదు వర్షాకాలంలో రోడ్లు వేస్తారా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 2,200 కోట్ల రూపాయలు టెండర్లు పూర్తి చేసి రోడ్లు వేయడానికి ఒక ప్రక్రియ ప్రారంభమైంది మరి ఆయన పాపం గతంలో వారు మద్దతు పలికినటువంటి తెలుగుదేశం పాలనలో భగవంతుడి వారికి సహకరించలేదు ఆయన చేసే పనిలో చిత్తశుద్ధి లేక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి రోడ్లు అంటే వర్షాలు పడితే ఎలా పాడైపోతాయో మనం చూసాం 3 సంవత్సరాలుగా ఇప్పుడు వర్షాలు భగవంతుడి దయ వల్ల జగన్ గారి పాలనలో వర్షాలు పూర్తిగా సకాలంలో పడుతున్నటువంటి క్రమంలో రోడ్లు కొంత పాడైనటువంటి వాస్తవం పాడైనటువంటి మాట మరి ఈ సీజనల్ పొలిటీషియన్కి ఏ సీజన్లో రోడ్లు వేస్తారో కూడా కనీస పరిజ్ఞానాన్ని వారు అవగాహన చేసుకోకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినట్లయితే వింత పోగడ పారబట్టుకున్నాడు కెమెరాలు కనపట్టలేదని మళ్ళీ జనాన్ని ఆయనే సర్దుకున్నాడు అంటే దేనికోసం కెమెరా కోసం శ్రమదానమా నిజంగా ప్రజల కోసం శ్రమదానమా మనం చూసినట్లయితే అర్థమైనటువంటి విషయం రోడ్లు బాగుపడాల పవన్ గారి వల్ల ఈ రాజమండ్రి అయినా పుట్టపర్తి అయినా ఈ డ్రామాలు ఏదైతే నేను వచ్చాను కాబట్టి రోడ్లు వేసారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఏమిటి ఈ మాటలు రమణ గారు పవన్ కళ్యాణ్ గారు వస్తారని రోడ్డు వేస్తామా ప్రజల కోసం రోడ్లు వేస్తాం ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఈ బాధ్యతని ఎప్పుడు కూడా సక్రమంగా నిర్వహిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు 2,200 కోట్లతో రోడ్లు ప్రారంభిస్తున్నారని తెలిసి
ఈయనొక డ్రామ మళ్ళీ ఇది నావల్లే ఈ రోడ్ చేశారని చెప్తాను అయ్యా వర్షాకాలం ముఖ్యమంత్రి గారు ఆ రోజునే చెప్పారు అక్టోబర్ మాసం నుంచి రోడ్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మీరు ఈ శ్రమదానం చేస్తాను అన్నప్పుడు చెప్పిన మాట కాదు అది ముందుగానే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట దాన్ని కూడా మీరు గమనించలేదు మీరు దాన్ని కూడా గమనించకుండా మీ మెంటాలిటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ఆలోచన విధానాన్ని తగ్గట్టుగా నేను కూడా వెళ్ళకపోతే బాగుదనేటువంటి ఒక ఆలోచన చేసి ఈరోజు శ్రమదానానికి కొత్త భాష్యం చెప్పారు జనాలు నవ్వుకుంటారండి పవన్ కళ్యాణ్ గారు మీరు కెమెరాల కోసం పోదిరించి పారబట్టుకొని క్లాప్ కొట్టించుకొని తర్వాత నోటికి పని చెప్పి ప్రజలు ఎలా రెచ్చగొట్టాలి అనేటువంటి లక్ష్యంతో మీరు పుష్కర కాలం అయింది ఎమ్మెల్యే కాలేదనేటువంటి బాధ ఉంది రాజకీయాల్లో 12 సంవత్సరాలు సీరియస్ గా పనిచేసినా ఈరోజు మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు గాంధీ జయంతి నాడు ప్రజలను రెచ్చగొట్టడానికి వాళ్ళు గాడిసే వారసుల్లాగా ఏ స్థాయిలో యుద్ధం కావాలో తేల్చుకోండి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో మీరు వచ్చినప్పుడు ప్రజల్ని ఏ మాట ప్రజలకున్న కష్టాన్ని మీరు ఓదార్చండి రెచ్చగొట్టకండి కష్టం ఉంది ఆ కష్టం నుంచి ప్రజల్ని ఎలా బయట వేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి ఆలోచించండి మీరు ఎప్పుడైనా ఒక సంక్షేమం గురించి మాట్లాడగలరా ఈ రాష్ట్రంలో కడు పేదవాడు కష్టాన్ని తెలియకుండా కరోనా కష్టకాలంలో కూడా తన పొట్ట కాలకుండా ప్రతి సంక్షేమ పాలన అందుకొని ఎదుగుతా ఉంటే మీరు ఈ తరహా చీప్ రాజకీయాలు చేయటమనేటువంటి భావ్యం కాదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మీకు పవన్ కళ్యాణ్ గారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఒక అసాంఘిక శక్తిగా మారి అసాంఘిక శక్తిని పెంచి పోషించేటువంటి రాజకీయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్లుగా వారి మాటల్లో ఇవాళ మనకు అర్థమవుతుంది ప్రజలను రెచ్చగొట్టి తగలబెట్టండి కొట్టండి మంట పెట్టండి అని మాట్లాడటమంటే ఇది ప్రజాస్వామ్యమా గాంధీ జయంతి నాడు మాట్లాడాల్సినటువంటి మాట్లాడి గాంధీపై మీకు ఏమాత్రం గౌరవం ఉందా గాంధీజీపై ఏమాత్రం గౌరవం ఉందా ఈ మాటలు మీరు మాట్లాడినప్పుడు ఇంకొక కొత్త నాటకానికి ఇవాళ ఆయన తెరదీశారు రాయగండి వచ్చి చెట్టుబజ్జీలకు భరోసా ఇస్తాడట నాయన మీరిచ్చిన భరోసాలతో చెట్టుబజ్జీలు చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం 104,000 కోట్ల రూపాయలు ఒక ప్రక్రియ ప్రభుత్వం అంటే సీఎం టు కామన్ మ్యాన్ 104,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకి చేర్చి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసి కేవలం కొన్ని కులాలకు కాదు అన్ని కులాలకు 139 కులాలు ఉన్నాయి బీసీఎల్లో అలాగే అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు వారి పేదరికం వారికి శాపం అయితే ఆ శాపం నుంచి వారిని విముక్తి చేయడం కోసం డిబిటీ అనేటువంటిది డిబిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేసి వారిని ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నారే కాపుల కోసం కాపు నేస్తో కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు చూడండి ఇవాళ మీరు చేసినటువంటి రాజకీయ క్రీడకి నష్టపోయింది కాపు సోదరు ఈరోజు కొత్తగా మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు కులాల్లో ఒంటరి తెలగ బలిజ అనేటువంటి మాటలు తీసుకొస్తూ ఉన్నారు ఏమిటిది ఏ దశగా మీరు తీసుకువెళ్తున్నారు నాకు కులం లేదంటారు నేను కులం గురించి ఆలోచించనంటారు కులాన్ని రెచ్చగొడతారు కులంలో ఉన్నటువంటి యువకులను ఒక పక్కగా పట్టించి మీరు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాక మీరు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఉంటారు గతంలో తెలుగుదేశం పొత్తు అయిపోయింది ఆయన చెప్పినటువంటి మాటలు మళ్ళీ పక్కకు వెళ్ళారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఉంటే మళ్ళీ మనం గెలవేమో అనేటువంటి భయం ఆ భయంతో ఇవాళ మీ ప్రసంగాన్ని మేము అర్థం చేసుకున్నప్పుడు ప్రసంగాన్ని అర్థం చేసుకున్నప్పుడు కులాల పేరిట రాజకీయం చేస్తేనే మీకు మనుగడ అనేటువంటి ఒక భావం మీకు వచ్చిందని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను రోడ్లు ఈరోజు కాదు రేపు బాగుపడతాయి కానీ ఎన్నికల్లో ఒక్కో పార్టీతో ప్యాకేజీల కోసం పొత్తులు పెట్టుకున్న మిమ్మల్ని నమ్మిన వారు రాజకీయాల్లో బాగుపడరు ప్రజలకు ఏమీ
సహాయం చేయలేదనేటువంటి వాస్తవాన్ని మీరు ఎరగాలని పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఆయన మాటల ధోరణి ఎంత నీకు గమనించినట్లయితే వారంటారు నేను మీకోసం ఉన్నా, తిట్లు మీకోసం తింటున్నా. ఏమిటిది, ప్రజాస్వామ్యంలో రాజభాష అని ఒకటి ఉంది. మీరు కదా, మీరు మాట్లాడినటువంటి పదాలు ఏమిటి, మీరు వాడినటువంటి పదాలు ఏమిటి, రాజకీయ నాయకులు అంటే అంత చొరకడా మీకు. నిరంతరం ప్రజల కోసం, ప్రజల చేత ప్రజలు ఆశీర్వదించబడే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మీరు మాట్లాడినటువంటి భాష ఏంటి? తాళు తీస్తాను, తాట తీస్తాను, ఏమిటి పదం, ఏమిటి భాష, ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ మీరు నన్ను తిడుతున్నారు, పడుతున్నారు అంటున్నారు, ఏమిటి మాటలు? మీరు మాట్లాడితే ఎదుటి వారు మాట్లాడేటువంటి సందర్భంలో మీకు కలిగిన బాధ వారికి కలుగుతుంది అనేటువంటి స్పృహ మీకు లేదా? ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా స్వామ్యుడైతే, నిజంగా ప్రజల కోసమే పనిచేయాలని అనుకుంటే ఈ పదజాలాలు మీ నోట వెంట రావని, ప్రజలందరికీ అర్థమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. మళ్ళా ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు ఒకటి, వివేకానంద రెడ్డి గారి హత్య, జగన్ గారి మీద జరిగినటువంటి కోడికత్తి దాడి, ఈ రెండు బాబు ఇవాళ మీరు మిత్రత్వంలో ఉన్నటువంటి, మీ మిత్రత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ అడిగితే మేమే అడిగాం, సిబిఐ ఎంక్వైరీ వేశారు, వారి చేసిన వారిని అడగొచ్చు కదా, ఎందుకు ఇది తేల్చట్లేదని. జగన్ గారిని, జగన్ గారి ప్రభుత్వం మీద కేవలం పేమెంట్ తోటి దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు ప్రజలకు తెలియవని అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో వర్గ శత్రువులు ఉంటారా అని జర్నలిస్టులు అడిగినటువంటి ఒక మాట, అంటే ఒక కులాన్ని తుడిచిపెట్టడం సబబేనా అని నేను అడుగుతా ఉంటాడు. పవన్ కళ్యాణ్ బాధ, పవన్ కళ్యాణ్ గారి బాధ ఏంటంటే ఒక కులం గురించి కాదు, ఒక కులం గురించి కాదు, ఈ రాష్ట్రంలో అనేక కులాలు, ఈ ఈ రాజ్యంలో, ఈ ఈ ఈ రాజ్యాధికారదిశగా అనేక కులాలు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై వారి యొక్క కులాలకు సంబంధించినటువంటి మేళ్ళని, సంక్షేమాలని, భద్రతని మా కులం వారు ఉన్నారు ఈ ప్రభుత్వంలో అనేటువంటి భరోసా ఇస్తూ ఉంటే వీరికి ఎక్కడ ఒలుపు కొడతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని కులాలు కూడా ఆనందంతో ఉన్నాయనేటువంటి బాధ వారిని తొలిచివేస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు. లక్ష కోట్ల రూపాయల పైగా రైతుల కోసం కానీ, 160,000 కోట్ల రూపాయలు నాన్ డిబిటీ ద్వారా, 104,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ప్రజలకు నేరుగా ధనం చేరుతూ ఉంటే రాజకీయ ప్రాబల్యం అనేది లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా, ఇవాళ గాంధీ జయంతి నాడు చూసాం, నిన్ననే మళ్ళీ కొత్తగా పెన్షన్లు పంచేటువంటి విధానం, ఏదో జరిగిపోతుంది అనేటువంటి భ్రమను మీరు కల్పించాలని, మీరు ఒకరి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని ఈరోజు మీరు చేసిన శ్రమదానాన్ని చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు జనం అర్థం చేసుకోలేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీ తపనంతా ఎవరి కోసం, చంద్రబాబు గారి కోసం. మీ తపనంతా ఎవరి కోసం, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎలా ప్రయాణం చేయాలనే దానికోసం. ఇవాళ మీరు చేసినటువంటి ఈ ఈ ఈ మీటింగ్ ఏదైతే ఉందో, జనాన్ని చూపించి 24లో ప్యాకేజీని మళ్ళీ ఎంత పెంచుకోవాలనే దానికోసం అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో ఉంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచేటువంటి పరిస్థితి లేదు. మీరు చంద్రబాబు నాయుడుతో ప్రయాణం చేద్దామని అనుకుంటే కాపు సోదరులు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ఎందుచేత కాపు సోదరులు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఇక్కట్లని వారికి తెలుసు, వారిని ప్రశ్నిస్తారని. అయినా కూడా మరలా మీరు ఆలోచిస్తున్నారు ఎలా ఈ జనాన్ని చూపించి ప్యాకేజ్ పెంచుకోవాలి అనేటువంటి దాన్ని మీరు ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈయన అసలు ఈ రాష్ట్రంలో ఉంటాడా? పక్క రాష్ట్రంలో ఉంటాడు, ప్రవాసానందులాగా. ఈయన మరలా విదేశాల్లో ఇంకొక ఆయన నివాసం, ఇక్కడ ఒక నివాసం, ఇక్కడ వారు చేసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, కేవలం వచ్చే ఎన్నికల్లో 24లో ఈ జనాన్ని చూపించి ప్యాకేజీని పెంచుకోవాలా, అది పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా అది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. వారి మాటల్లో ఎక్కడా పొంతన లేదు. శ్రమదానం అనేటువంటి పదానికి
కొత్త అర్థాన్ని తీసుకొచ్చి శ్రమదానం అంటే పార పట్టుకొని కెమెరాకు క్లాప్కి చూసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాల వారి నైజాన్ని పూర్తిగా ఇక్కడ తెలియజేసినటువంటి విషయాన్ని వారికి ఒకసారి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా సారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం పైన ఇది పేదల ప్రభుత్వం, పేదరికంలో కొట్టుమిట్టి వాడేటువంటి వారి యొక్క ప్రభుత్వం. మన మీద ఈ ప్రభుత్వం మీద దాడి చేయాలనేటువంటి ఇటువంటి శక్తుల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరికీ మనవి చేస్తూ సెలవు. అడ్డుకుంటే అంత జనం వస్తారా? అసలు అడ్డుకోవాల్సిన అవసరమే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన మాటల్లో వాస్తవం లేదనేటువంటిది నేను చెప్పాను. ఎందుకని ఆయన ఏదో సింపతి సాధించాలి, మీకోసం తిట్లు పడుతున్నా. ఎవరు తిడుతున్నారు ఆయన? నేను మామూలుగా అయితే నార తీసేస్తారు, తొక్కు లాగేస్తారు, తొక్కలు లాగేస్తారు. ఏమిటి ఈ భాష? ఏమిటి ఎవరి కోసం ఆయన మాట్లాడుతున్నారు? ఆయన మాటల్లో ఆయన ఫ్రస్ట్రేషన్ మనకు అర్థమవుతా ఉంది. ఆయన అంటాడు నా సభలకు జనాలు అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారు? పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటున్నాడు. ఎవరు అడ్డుకున్నారు? అంత జనం వచ్చారు. అసలు ఆయన మాటలు ప్రజలు వింటలేదు. అక్కడ మీరు గమనించారు లేదో, ఆయన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళ కేకలాలు వేస్తున్నారు. మరి ఆయనే చెప్తున్నాడు నన్ను సీఎం అనొద్దని, లేకపోతే నన్ను పవర్ స్టార్ అనొద్దని. అవన్నీ లేవని తనకు తానే అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మన శ్రీశ్రీ గారు అంటారు వ్యక్తుల జీవితాలు వారి వారి ఇష్టాలు, ప్రజల్లోకి వస్తేనే అడుగుతాం అనేటువంటి మాట. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి, వాటిని నీవు అర్థం చేసుకోవాల్సినట్టు. నేను బాధపడుతున్నారు వచ్చి, అయ్యో నన్ను నిర్ణయిస్తున్నారు, నేను ఏదో ఇంకో కొత్త పదం వాడాడే ఇవాళ నేను చూశాను ఏంటంటే మానసిక అత్యాచారం. మానసిక అత్యాచారం చేస్తుంది ఏంటంటే చూస్తుంటే ఆయన రాజకీయ పరిణితి పెరుగుతుందా తరుగుతుందా? రాజకీయాల్లో ఉన్న వారికి ఓర్పు, నేర్పు, సహనం, సేవ చేయాలంటే అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు కోర్చుకున్నాడు, ఎన్ని బాధలను అనుభవించాడు, ఎన్ని రకాలైనటువంటి మాటలు పడ్డాడు, కానీ ఆయన లక్ష్యం సేవ అనుకున్నాడు. కాబట్టి ఇలా ఎక్కడికో రోడ్ల మీదకి వచ్చి నన్ను అన్నారు, నన్ను ఇచ్చేశారు అనేటువంటి మాటలు మాట్లాడలేదు. అది నిజమైనటువంటి రాజకీయ నాయకుడు ఉన్నటువంటి లక్షణం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాజకీయాలు ఎలా చేస్తే ప్రజలు విశ్వసిస్తారో చేస్తే బాగుంటుంది అనేది నాకున్న అభిప్రాయం. అడ్డుకున్నది ఎవరండి? అదే చెప్తున్నాడు కదా ఆయన వస్తా అని అంటాడు, జనం తక్కువ కనపడ్డారు అడ్డుకున్నారు అంటున్నాడు, అంతే కదా. ఎవరికి పని? ప్రభుత్వం చాలా స్వేచ్ఛగా ఉంది. స్వేచ్ఛగా ఈరోజు ఎవరు ఏం చేసినా, ఏ ఆరోపణ చేసినా కూడా మాట్లాడట్లా. మేము మాకు చిత్తశుద్ధి ఉంది. మేమంటాం గత మాసంలోనే ముఖ్యమంత్రి గారు రోడ్లు 2,200 కోట్ల రూపాయల టెండర్ ప్రక్రియ అయింది, రోడ్లు వేస్తామని చెప్పారు. ఇవాళ వచ్చి రామ శ్రమదానం అట, ఆయన శ్రమదానం చేస్తే రోడ్లు వేస్తారు. అలా ఏ సీజన్లో రోడ్లు వేస్తారో కనీస అవగాహన ఉంది ఆయనకి? భారీ వర్షాలు పడుతున్నప్పుడు రోడ్లు వేసిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? నేను ముందు అన్నాను కదా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈయనే వత్తాసు పలికాడు. ఆ రోజున ఎందుకు ఏమి ప్రశ్నించలేదు, ఏమైనా రోడ్లు వేయలేదని? ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, వర్షాలు ఎందుకు వస్తున్నాయి, వర్షాలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి పరిస్థితి. తనకి వీళ్ళకి మాట్లాడడానికి మాటలు లేవు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలన మీద, సంక్షేమం మీద, ప్రజా జీవితాల్లో మార్పు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రక్రియ మీద మాట్లాడటానికి అవకాశాలు లేక కడకి దిగజారుడు రాజకీయాల్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని సందర్భంగా మనం చేస్తాం. ట్రైన్కి రోడ్డుకి చాలా దానం అది సీసీ ఆ కాదు నాన్న, సీసీ రోడ్డు డ్రైన్ సీసీ డ్రైన్ అన్న డ్రైన్ అన్న వర్షాల్లో డ్రైనే కదా. ఏమంటే అది కాదు సోదర, ట్రైన్ కట్టకపోతే మొత్తం లాగ్ అయిపోతుంది వాటర్. కట్టాల్సింది ట్రైనే వర్షాల్లో. రోడ్డు వేస్తే బీటీ రోడ్స్ వేసినప్పుడు వర్షాకాలంలో ఎవరు వెయ్యరు, వేస్తే ఇమీడియట్గా అది సెటిల్ కాదు.
ఇప్పుడు అదే కదా నేను చెప్పాను ఈ నెల నుంచి 2200 కోట్లు మరమ్మతులు చేస్తున్నాం అనేటువంటి మాట. గోధుల పూడ్చారు అవసరం ఉన్న చోట అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎక్కడ ఏ పనులు చేయాలా పనులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ఆయన ఏదో కిలోమీటర్స్ చెప్పారు 124 కిలోమీటర్లు ఉన్నాయి గోధుల లేవు గోధుల లేవు రోడ్లు అయిన తర్వాత నేను అన్నాను కదా పాపం చంద్రబాబు నాయుడు పాలన చూశారు ఆయన ఆ పాలనలో వర్షాలు లేవు అంత క్షామం ఆ పాలనలో వర్షాలు లేక కొంత రోడ్లు పాడయి ఉండకపోవచ్చు కానీ ఒకటి ప్రశ్న ఏమిటంటే వారు వేసిన రోడ్లు ఒక వర్షం పడితే ఎలా అయిపోతాయి అనేది ఇది ఒక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు పాలనలో వేశారు కదా రోడ్లు ఆ రోడ్లు ఎంత స్పీడ్గా పాడయ్యాయి అనేది మనకు అర్థమవుతుంది అంటే నాణ్యత లోపమే కదా అక్కడ. ఆ రోజులు రోడ్లు వేసినప్పుడు నాణ్యత కనుక ఉండి ఉన్నట్లయితే ఈ దుస్థితి మనకు రాదు కదా ప్రజలు అది కదా చూడాల్సింది. వీళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మీరు వేసిన రోడ్లు ఇంత తొందరగా పాడైపోయాయి నేను ప్రజల పక్షాలు ప్రశ్నిస్తానంటే నేను చాలా ఆనందపడేవాడు అది నిజమైనటువంటి ప్రజాస్వామి వాది అవుతుంది ఆయన అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఆయన భాష అంతా మనం చూసాం ఏమేమి మాట్లాడుతూ ఉన్నాడు రెచ్చగొట్టేటట్టుగా కులాలను తీసుకురావడం ఇవాళ కాపు ఒంటరి తెలగా బలిజ మనందరం కక్ష పెంచుకోవాలి కక్ష ఎలా ఉండాలంటే ఏమిటి కక్ష ఏంటి దేని కక్ష ఇది ప్రజల్ని రెచ్చగొట్టడం అనేది అంటే ఆయన సినీ గ్లామర్ని వాడుకుని ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ ప్యాకేజ్ పెంచుకోవడం సినిమాలు ఎలాగా 7 ఏళ్ళ నుంచి ప్లాఫ్లో ఉన్నాయి ఎక్కడ సినిమాలు పక్కగా నడవట్లేదు సో దాని నుంచి ఈ ప్రక్రియ ఆయన ప్రారంభించాడు. ఆయనకి సినిమా రంగం కంటే రాజకీయ రంగంలో రాబడి ఎక్కువ ఉందని సీజనల్గా వచ్చి ఆ సీజన్లో దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్తో మాట్లాడుకుని చేస్తున్నాడని నేను అనట్లేదు అది అందరనే మాటే నేనేం ప్రత్యేకంగా విమర్శ చేయట్లేదు అందరనేటువంటి మాట మీకు అందరికీ తెలుసు మీరు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి జర్నలిజంలో ఉన్నారు కనుక ఒక్కటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏమి ఉన్నాయి ఆ ప్రయారిటీస్లో ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేటువంటిది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే మరి ఇక్కడ వేరే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి అదే ఇది ఒక గొప్ప ప్రశ్నే. సచివాలయ వ్యవస్థ అంటే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అది కదా. గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ప్రజల దగ్గర పరిష్కరించుకునేటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థలో తీసుకురావడం అనేది గొప్ప ప్రక్రియ. ఎందుకంటే ఎప్పుడో 73 రాజ్యాంగ సవరణ 92 జరిగింది దాని పూర్తి ఫలాలు మనం పొందలేకపోయాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో డిపిసిస్ వరకు వచ్చాం ప్రణాళికా మండలి ఏర్పాటు వరకు. ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఒక ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి జన్మభూమి కమిటీలని అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి ఒక యంత్రాంగాన్ని తయారు చేశాడు. ఆ ప్రక్రియ నుంచి పాలన అంటే పారదర్శకత మారు పేరు పాలకుడు అంటే మాకు అంటే ఒక నమ్మకం ఉండడం కోసం చేసిన ప్రక్రియలో నమ్మకం సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. ప్రొబేషన్ పీరియడ్ ఏంటంటే అది ఒక కోర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ అవుతుంది 2 ఇయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఎలా పనిచేయాలనే దాని మీద వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు. దాన్ని ఏమి డౌట్ పడకల వద్దులే. ఓకే థ్యాంక్ యూ. ఇటు ఇటు ఇటు.